కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో అనేక మాటలు ఉన్నాయి, కానీ మొట్టమొదటి మాట ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో భారతీయ జనతా పార్టీ ఎందుకు ధర్నా చేస్తుందో సమాధానం చెప్పాలి. ఆయన 10 ప్రశ్నలు సంధించిండు, అందులో ఒక ప్రశ్న మనం ఎందుకు ధర్నా చేస్తున్నామో చెప్పాలి. నేను అడుగుతున్న ఆయన్ని, ఈ రాష్ట్రంలో అధికారం చలాయించమని అన్ని వర్గాల ప్రజల్ని చల్లగా చూడమని నీకు అధికారం ఇస్తే చాతకాక చేవలేక దద్దమ్మలాగా ఎందుకు రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇవాళ ఢిల్లీలో ధర్నా చేస్తున్నావో చెప్పగలవా కేసీఆర్ గారని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం. ఇక్కడ మీకు ఐడియా ఉండాలి, ఈ దేశం ప్రజాస్వామ్య దేశం, ఇది అధికారంలో ఉండే పార్టీ ప్రతిపక్షంలో ఉండే పార్టీ, అధికారంలో ఉండే పార్టీకి ప్రజల సమస్యలు అర్థం చేసుకొని పరిష్కరించే అది బాధ్యత అప్పచెప్తారు, ప్రతిపక్షంలో ఉండే పార్టీకి అధికార పార్టీ ప్రజల్ని వేధిస్తున్నప్పుడు సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నప్పుడు ప్రశ్నించే సత్తా ప్రశ్నించే అధికారం ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కాబట్టే ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తున్నామనే విషయం మర్చిపోక ముఖ్యమంత్రి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ, కానీ భారత రాజ్యాంగం కానీ భారత ప్రభుత్వానికి కానీ ఒకటే లక్షణం ఉంటుంది, అన్ని రాష్ట్రాలను సమానంగా చూసే లక్షణం, అన్ని వర్గాల ప్రజానీకాన్ని సమానంగా చూసే బాధ్యత ఉండదు తప్ప ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క పద్ధతి అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. ఇంతమంది రఘునందన్ గారు చెప్పిన ఒక మాట, 28 రాష్ట్రాలలో మొత్తం ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అందులో 28 రాష్ట్రాలలో లేని సమస్య ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఎందుకుందని చెప్పి వారైతే అడిగిందో దానికి సమాధానం చెప్పగలవా అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతా ఉన్నా. అసలు కథ ఇంతమంది గారు, ఇంతకుముందు చాలామంది భక్తులు ఒక మాట చెప్పింది, అయ్యా నీకు హుజూరాబాద్ ఎన్నికల తర్వాతనే ఎందుకు నీకు పూనకం వచ్చింది అని. శిశుపాలుడు 100 తప్పులు చేస్తాడు, కానీ శిశుపాలుని పాపం పండేది 101 తప్పుకే, 101 గెలుపు ఇవాళ హుజూరాబాద్ కాబట్టి, 101 సమస్యకు పరిష్కారం హుజూరాబాద్ కాబట్టే ఇవాళ హుజూరాబాద్ గెలిచిన తర్వాత ఇవాళ నీకు మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేయానో ఏం చేస్తున్న తోయక ఇలా ఆ మాట మాట్లాడుతున్నాడు, ఆ పనింత కూడా చేస్తున్నాని చెప్పి రఘునందన్ గారు చెప్పింది కరెక్ట్. అది చాలామంది ఏమనుకున్నంటే దుబ్బాకలో కేసీఆర్ అడుగుపెట్టలేదు కాబట్టే, దుబ్బాకలో నక్క చిత్తులు అక్కడ అమలు కాలేదు కాబట్టే రఘునందన్ గెలిచిండు, ఇక నేను దిగుతా చూడు అని చెప్పి జిహెచ్ఎంసీలో ఆయనే ఆపరేట్ చేసిండు, హుజూరాబాద్లో కూడా ఆయన్ని ఆపరేట్ చేసిండు, హుజూరాబాద్లో బొంద పెట్టిండు, జిహెచ్ఎంసీలో కూడా బొంద పెట్టిండు. బొంద పెట్టిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది, ఇక నా జిత్తులు, నా ఎత్తులు, నా కుట్రలు, నా మద్యం బాటిళ్ళు, నా తక్కుటమారా విద్యలు, నా డబ్బు సంచులు, నా అధికార దుర్వినియోగం, నా పోలీస్ నన్ను రక్షించలేదని చెప్పి అలా భావించిండు కేసీఆర్. అందుకే ఏమొచ్చింది, 38 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తర్వాత ప్రజానాడేంటో తెలిసిన బిడ్డ అని చెప్పి ప్రగల్భాలకు పలికిన తర్వాత పీకే లాంటోడు వచ్చిండంటేనే కేసీఆర్ పతనం అయిపోయింది అన్నది డైరెక్ట్గా ఒప్పుకున్నట్టు లెక్క అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. ఎందుకు అక్కడికి వచ్చింది పీకే,
ఇక్కడ చెల్లుబాటు నీ ముఖం కావట్లేదు కాబట్టి ఇక్కడ నీ నూకలు చెల్లినాయి కాబట్టి రేపు ఈ గడ్డ మీ దగ్గర జెండా కాశా జెండా కాబట్టి ఇవాల పీకే లాంటోడు వచ్చిండు కానీ తెలంగాణ బిడ్డ ఈ పీకేలు గీకలు నైజెల్తా ఇవి నడవవు ఇక్కడ నడిచేది తెలంగాణ చైతన్యం నడుస్తుంది ఇక్కడ నడిచేది తెలంగాణ ఆత్మగౌరవం నడుస్తుంది సందర్భం వస్తే బరి గీసి కొట్టడే శక్తి ఉన్నది తెలంగాణ జాతి కన్న విషయం నువ్వు మర్చిపోయినావు బిడ్డ నీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఒక్క పనికర మల్లయ్య ఒక్కడే ఒక పనికర మల్లయ్య ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించినని చెప్పి తెలంగాణ మొత్తం చెప్పుకున్నావు కదా ఇవాళ కనుక నేను పోలీసులను పక్కకు పెట్టి నువ్వు కార్లలో పోయి ప్రజల్ని కలువు గ్రామ గ్రామాన ఒక పనికర మల్లయ్య పుట్టుకొస్తున్న విషయం మర్చిపోకు తెలంగాణ పల్లెల్లో ఇలా పనికర మల్లెలు లక్షలాదిగా ఉన్నారు నిన్ను నిలదీయడానికి సిద్ధంగా నుంచి చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ అసలు కథ ఏంటిది అసలు కథ వడ్ల కథ ఈ దేశంలో రెండే రెండు పద్ధతులు ఉంటాయి ఒక పద్ధతి నేరుగా కేంద్ర ప్రభుత్వమే తన సంస్థల ద్వారా వడ్లకు ఉంటుంది రెండవ పద్ధతి ఏముంటుంది రాష్ట్రాలు కనుక వాళ్ళంతా వాళ్ళు ముందుకొచ్చి నాకు నీ పద్ధతి నాకు ఇష్టం లేదు నేను డిసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ డీసీపీ సిస్టంలో మేము వడ్లు కొంటామని చెప్పి ఇలాంటి దరఖాస్తు చేసుకుంటే వాళ్ళ అంగీకారం మేరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం మేరకు మాత్రమే ఆ సిస్టమ్ వస్తుంది ఇవాళ దేశంలో పంజాబులో ఆ రాష్ట్ర ప్రభుత్వం తన డీసీపీ సిస్టంలో లేదు పంజాబ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే నేరుగా తన ఏజెన్సీల ద్వారా వడ్లు కొనే సిస్టమ్ ఉంటుంది అందుకే నేరుగా అక్కడ వడ్లు కొంటుంది రెండవది ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పినట్టుగా దేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఫస్ట్ పంట మాత్రమే ఖరీఫ్ మాత్రమే వడ్లు పండిస్తుంది రెండో పంట వడ్లు పండించదు గోధుమను మాత్రమే పండిస్తుంది కాబట్టి అక్కడ సెకండ్ పంట అక్కడ కొనే ప్రసక్తి లేదు పంజాబ్లో కొనమైనటువంటి కనీస జ్ఞానం కూడా అడిగే నైతిక హక్కు కేసీఆర్కు లేదు కేసీఆర్ గారికి ఇతరుల సూచనలు తీసుకునే జ్ఞానం ఉండదు ఇతరులతో చర్చించేటువంటి సంస్కారం ఉండదు మంత్రులంటే లెక్కలేదు అధికారులన్నా లెక్కలేదు వ్యవసాయ శాస్త్రవేత్తలన్నా లెక్కలేదు అన్నీ నాకే తెలుస్తాయని అనుకునేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టే ఇవాళ పంజాబ్ సిస్టమ్ ఏందో అర్థం చేసుకునేటువంటి టైం లేదు కాబట్టి ఆ జ్ఞానం లేదు కాబట్టి ఇవాళ పంజాబ్లో కొంటవా లేకపోతే నీ సంగతి చూస్తా ఏం చూస్తావు నువ్వు ఇవాళ రెండో మాట అంటుండు భూకంపం సృష్టిస్తా 24 గంటల్లో కనుక వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పకపోతే భూకంపం సృష్టిస్తా అంటున్నాడు గంట పెద్ద భూకంపం అక్కర్లేదు నాయన దా తెలంగాణకు గా 20 లక్షల ఎకరాల్లో వడ్లు పండించిండు దానికి కావాల్సిందల్లా 5-6 వేల కోట్ల రూపాయలు మాత్రమే గా 5-6 వేల కోట్ల రూపాయలు పెట్టి వడ్ల కొనుగోలు చేసి కేంద్రానికి తెల్లబియ్యం పంపించే ప్రయత్నం చేయి తప్ప భూకంపం వద్దు నాయన అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం భూకంపం సృష్టిస్తా ఉన్నాం ఇంతకుముందే చెప్పిండు కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా ఇవాళ నీ వ్యవహారం ఉన్నది ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో నీవు మాట్లాడితే ప్రజలు గౌరవించిండు దాన్ని ఉద్యమ నాయకుడిగా అర్థం చేసుకున్నారు ఇవాళ ఇట్లాంటి చిల్లర భాష నీ చిల్లర మాటలు తెలంగాణ ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు గీననే నానా ముఖ్యమంత్రి అని చెప్పి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి గారు ఇవాళ నీకు ముఖం చెల్లితలే తెలంగాణ గర్భంలో నీవిక్కడ తెలంగాణ ప్రజలు ఒప్పించే సత్తా లేదు కాబట్టే ఇవాళ ఢిల్లీకి పోయి దీక్ష చేసావు ఆ దీక్ష కూడా గంట కూడా చేసేటువంటి నీకు సత్తా నీకు లేదు